నేను మా టీం మొత్తం అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాం ఈ సినిమా మీద. సో ఈ సినిమా నాకు శ్రీను గారు చెప్పిన సో ఈ సినిమా నాకు శ్రీను గారు నాకు కట్ చెప్పినకు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. దాని తర్వాత టైం తీసుకుని షూటింగ్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అందరి మధ్యన ఒక చిన్న ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ ఒకటి తయారైంది మా టీం మధ్యలో. అండ్ చాలా ఎంతూజియాజంతో చాలా హార్డ్ వర్క్తో అందరూ పనిచేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత టీంతో పాటు ఉండడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఐ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, మా డైరెక్టర్ గారికి, మా రైటర్స్ గారికి, మా రైటర్లు ఇద్దరికి, గోపిమోహన్, ఇంకా శ్రీధర్ శ్రీపానకి, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్ మధు గారికి, ఇంకా బుజ్జి గారికి, మా కో ఆర్టిస్ట్ హెబ్బా, లావణ్య, చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు ఈ సినిమాలో. సో ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మిస్టర్. అండ్ మా టెక్నికల్ టీమ్ గోహన్ గారికి, మా అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్కి, మా అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామ్యాన్, మా మిక్కీ, మా సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ కాకుండా ఈ 14 తర్వాత మీ డెఫినెట్గా మీ అందరూ ఒక షాక్ అయ్యే ఒక వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఆర్ఆర్ ఇచ్చాడు ఈ సినిమాకి. సో తనకి, మా కొరియోగ్రాఫర్స్, మా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు మళ్ళీ థ్యాంక్స్. ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్ నా కెరియర్లో అండ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా నాకు ఇది. డెఫినెట్గా సినిమా మీ అందరిని అలరిస్తుంది అండ్ మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సమ్మర్లో చూసే ఒక కూల్ ఫిల్మ్ అవుద్ది మా మిస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్, వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. సారీ, ఒక ఫ్రెష్గా ఫిల్మ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు గోపిమోహన్ నాకు 2015 డిసెంబర్లో చెప్పాడు. చెప్పిన వెంటనే నా మనసులో ఎలాంటి ఫిల్మ్ అయితే చేయాలనుకుంటున్నానో అదే చెప్పెడతాను. చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఎగ్జైట్ అయ్యాక నుంచి ఇక అదే పనిలో ఉన్నాం ఇంకప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సినిమానే. అంటే ఆ కథ అంత బాగా డ్రైవ్ చేసింది, అంత ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. సో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీస్లో దీనికి వ్యత్యాసం ఏంటంటే, ఇందులో నా స్పెషాలిటీ ఏంటంటే ఇక ట్రావెల్ ఫిల్మ్ కూడా సేమ్ టైం. ఆ ట్రావెల్ ఫిల్మ్ అవ్వడంతో పాటు ఈ ఇందాక వరుణ్ చెప్పినట్టు ముగ్గురికి కథలు ఉంటాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో జనరల్గా అది ఉండదు, ముగ్గురి మధ్య కథే ఉంటుంది. అలా కాకుండా ఇందరికి ముగ్గురికి కూడా బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. అవన్నీ జెల్ చేస్తూ ఒక వండర్ఫుల్ స్క్రీన్ ప్లే సినిమాకి సెట్ అయింది. అంతేకాకుండా ఇంతవరకు నేను చేసిన సినిమాలో ఎప్పుడు కూడా ఇన్ని లొకేషన్లో నేను సినిమా తీయలేదు. అది నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. అంటే ఏదో ఎంత ఎగ్జైట్మెంట్ ఇస్తుందంటే అది అన్ని లొకేషన్స్లో షూట్ చేసాం. చాలా ఫ్రెష్గా ఉంటుంది సినిమా ఈ సమ్మర్లో, కూల్గా ఉంటుందన్నమాట. అంటే కథ, ఎమోషన్స్, మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉంటాయో, విజువల్స్ కూడా అంత చాలా బాగుంటాయి. అంటే అంత విజువల్ స్కోప్ ఉన్న సినిమా ఇది. సో చాలా బాగా వచ్చింది, చాలా ఎగ్జైటింగ్ ఉంది. సో ఆల్ ఆస్పెక్ట్స్ అండి ఈ సినిమాలో, గోహన్ ఫోటోగ్రఫీ కానీ, మిక్కీ జేమేర్ మ్యూజిక్ కానీ, అన్నీ కొత్తగా ఫ్రెష్గా ఉన్నాయి. అందరు టెక్నీషియన్స్ చాలా బాగా కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ 3 పాటలు చేశాడు, అలాగే శోభి ఒక పాట చేశాడు, సతీష్ అనే ఒక కొత్త కొరియోగ్రాఫర్ చెన్నై అతను చాలా బాగా చేశాడు, అతను 2 పాటలు చేశాడు. సో అందరూ కూడా ఈ సినిమాని ఎంతో ఇష్టంతో ప్రేమించి పనిచేశారు, అందుకే అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. రేపు 14th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది నా కెరీర్లో చాలా పెద్ద సినిమా అవుతుంది, చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు 100% ఉంది. అలా మా అందరికీ కూడా, టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తుంది, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఫ్రాంక్గా ప్రతి సినిమాని కేర్ఫుల్గానే పనిచేస్తామండి. అయితే ఇది స్క్రిప్ట్ స్టేజ్లోనే చాలా జాగ్రత్తలు తీసుకుందాం, ఎందుకంటే ఇంతకుముందు నేను చేయని విధంగా ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్ టైం నేను ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేస్తున్నాను. అంతేకాకుండా ఇందులో కామెడీ కూడా చాలా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈ 10 మూవీస్ జర్నీ చాలా వండర్ఫుల్ జర్నీ అండి ఆయనతో. లాస్ట్ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను శీను గారితో చేసినప్పుడు ఎప్పుడు కూడా మేము ఏ సబ్జెక్ట్ ఎలా ఏదనుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ని ఎగ్జాక్ట్గా ఫైనల్గా ఎగ్జిక్యూషన్లో పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. కానీ ఈయన విజువల్గా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అంటే, ఆనందం సినిమా తర్వాత మళ్ళీ అలాంటి స్టైల్ ఆఫ్ విజువల్ నెరేషన్ను ఆయన మధ్యలో చేయలేదు. హీరోయిక్ సబ్జెక్టులు చేశారు, కామెడీ సబ్జెక్టులు చేశారు. సో ఈ సినిమా మిస్టర్ అనే సినిమా మళ్ళీ అలా విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందండి. చాలా మంచి నెరేషన్ చేశారు, నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది సినిమా గురించి. 14th మీరు కూడా చూసి అదే అంటారు. థ్యాంక్ యూ అండి. Sorry, I'm a little late. Mister is releasing in the next 3 days and I'm very excited, very nervous, like a bundle of mixed bags. Too many, like this is my first
proper commercial family entertainer, and I'm really, really excited about it. And the perfect cherry on the cake was it being directed by Srinu sir. It's been a great honor. It's been a dream come true to have gotten a chance to work with Srinu sir. I am very fortunate, very lucky to have gotten a movie like this. A lot of hard work has gone from the entire cast and crew of Mr. Varun, Lavanya, the rest of the cast. All of them have done a great job. I have a lot of expectations from the movie. I hope you guys go and watch it. It's releasing on the 14th of April. I hope you guys like the movie. Lavanya, I had known her before. She's a sweet girl. I had no sweet. She made things very easy on the set. And Varun is one of the nicest people I've worked with and one of the nicest actors any heroine can get to work with. It's been a pleasure working with him. Tell us about your role. This is my first non-bubbly role, non-over-the-top girl-next-door role. It's a very sober, classy role, and I'm very happy that Srinu sir saw me in that role. It gives me a break from the kind of roles I've been doing, and I'm very happy I got to play Meera.